తెలంగాణలో బీజేపీ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని 100 మందిని సంప్రదిస్తే 90 మంది సభ్యత్వం తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజరాజేశ్వరి గార్డెన్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి ఎన్నికల వర్క్ షాప్ లో కిషన్ రెడ్డి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎంపీలు డికే అరుణ ఈటలకొండ ఈశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్థాగతంగా బలోపేతం అవుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని బీజేపీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో వచ్చింది. కాబట్టి ఈ రోజు మనం ఆ దిశలో నెంబర్ 1 స్థానంలో వచ్చింది. ఈ దిశలో మనం ఏ రకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాలో ఆలోచన చేసి ఒదికు సంస్థాగత వ్యవహారాలు కొనసాగిస్తూ ఈ సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్లాల్సి అందుకే మనకు మన పార్టీకి ఊపిరి లాంటిది సంస్థాగత వ్యవస్థ. దాన్ని వచ్చేటువంటి ఈ 2 నెలల లోపల ఏదైతే మనకు సభ్యత్వ సేకరణ స్థానిక సంస్థల స్థానికంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్ కమిటీలు అదేవిధంగా మండల కమిటీలు జిల్లా కమిటీలు షెడ్యూల్ వస్తుంది. ఈరోజు మనకు లక్ష్మణ్ గారు వచ్చారు, వారే జాతీయ స్థాయి అధ్యక్షుల ఎన్నికల వారు, వారే దేశవ్యాప్తంగా వారి అధికారి, కాబట్టి వారు మనకు అన్ని వివరాలు తెలియజేస్తారు. కానీ ఒక దిక్కు సంస్థాగతంగా మనం మన పనులు ముందు చేసుకుంటూనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ గత 11 నెలల క్రితము తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, శాసనసభ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ అమలు చేయడంలో ఏ రకంగా వైఫల్యం చెందిందో అదే స్థాయిలో మనందరం కూడా చాలా ఉత్సాహంగా మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం పోరాటాలకు సిద్ధంగా అవ్వాలి.